ముందుగా నియోజకవర్గ ప్రజా సమస్యల్ని వెలుగుదీసే కార్యక్రమం నిర్వహిస్తున్న ఐ న్యూస్ వారికి భారతీయ జనతా పార్టీ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి హాజరైన వివిధ పార్టీల నాయకులు ప్రజాప్రతినిధులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ పినబాగ నియోజకవర్గం పేరుకే పైపోతగా అభివృద్ధి కార్యక్రమాలను చెప్తా ఉన్నారు కానీ అడుగడుగున ఎక్కడ చూసినా సరే అంధకారంలోనే ఉంది. ఈరోజు చూస్తే ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్లు ఎక్కడ చూసినా సరే చెరువుల్లోని కుంటల్లోని కట్టడం అవి ఒకవైపు కూలిపోయే పరిస్థితిలో ఉన్నాయి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కార్యక్రమం కింద 2 లక్షల రూపాయలు ఇచ్చి పేదలకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు మామూలుగా ఎవరు ఎక్కడ కట్టుకుంటే అక్కడ ఇవ్వమని చెప్తే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ పేరుతోటి ఎవరికి ఇల్లు ఇచ్చిన దాఖలాలు లేవు. ఆ కొత్త గొప్ప ఇస్తే చెరువుల్లోనూ కుంటల్లో అడుగు పక్కన కట్టిస్తే కూలిపోయే పరిస్థితి. అదేవిధంగా ఈరోజు ఏదైతే సారపాక నుండి అటు ఏడుల బయారం వరకు ఉందో ఈ యొక్క హైవే మొత్తం కూడా మొత్తం సర్వనాశనం అయింది. ఈ యొక్క ఇసుక ర్యాంపులతోటి ఓవర్ లోడ్లతోటి మొత్తం రోడ్డు నాశనం అయినా ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు మాత్రం పట్టించుకునే పరిస్థితి లేదు. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఐటీసీ బీపీఎల్ ఉంది, అదేవిధంగా పేపర్ బోర్డు ఉంది, అదేవిధంగా ఏదైతే మనం బీటీపీఎస్ సంగీని తదితర కంపెనీలు ఇక్కడ ఉన్నాయి. ఈ యొక్క ఇటీవల కాలంలో దాదాపు 6 నెలల పాటు ఈ యొక్క బీటీపీఎస్ వ్యర్థాలని గోదావరిలోకి వదిలిపెడితే కనీసం ఇక్కడ పట్టించుకున్న పరిస్థితి లేదు ఏ ప్రజాప్రతినిధి కూడా. మేము తెలంగాణ స్టేట్ కంట్రోల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కంప్లైంట్ చేస్తే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంతో గుమ్మక్కైన వాళ్ళు కూడా వచ్చి దీన్ని పరిశీలించే పరిస్థితి లేకపోతే కేంద్ర పర్యావరణ శాఖకి నేను స్వయంగా కంప్లైంట్ చేసి ఢిల్లీ వరకు కంప్లైంట్ పెడితే వారు వచ్చి దీన్ని కంట్రోల్ చేయకపోతే ప్లాంట్నే క్లోజ్ చేస్తామని చెబితే అప్పుడు దాన్ని కంట్రోల్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు ఇంత జరుగుతుంటే మీకు ఓట్లు వేసిన ప్రజలు ఈరోజు ఆ యొక్క గోదావరిలో వ్యర్థాలన్నీ కలిసి మిషన్ భగీరథ ద్వారా ఈ ప్రజల వాటర్ని తాగి అనారోగ్యం పాలవుతూ ఉంటే, గోదావరి నీళ్ళు తాగిన పశువులు అనారోగ్యం పాలవుతూ ఉంటే, అదేవిధంగా ఈ యొక్క జాలర్లు ఎవరైతే ఉన్నారో గోదావరిపై ఆధారపడి జీవించే జాలర్లు కూడా ఆ యొక్క వ్యర్థాలు కలుషితం కలవడం వల్ల మొత్తం కూడా చేపలు చనిపోయి వాళ్ళు రోడ్డు పడే పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. మీకెవరికి కూడా కనీసం పట్టింపు లేదు. అదేవిధంగా ఇక్కడ ఈ నియోజకవర్గంలో మైనింగ్ మాఫియా నడుస్తూ ఉంటుంది, దానికి ప్రతి అధికారి కూడా సపోర్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఒక సామాన్యుడు ఒక ట్రాక్టర్ ఇసుక తీసుకొచ్చి ఇల్లు కట్టుకుంటే వాళ్ళపై కేసులు పెడతారు, పోలీస్ స్టేషన్లో ట్రాక్టర్లు పెడతారు, తహసీల్దార్ ఆఫీస్లో పెడతారు. కానీ వందలాది లారీలు రోజు రోడ్డుపై వెళ్తూ ఉంటే కనీసం ఒక అధికారి ఆపడం, మరి మైనింగ్ మాఫియాకి మీకు అధికార పార్టీకి ఉన్న లింక్ అంటే కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఒకసారి దీనిపై కూడా దృష్టి పెట్టాలి. సామాన్యులకు కూడా గురించి కూడా ఆలోచించండి. ఇక్కడ ఉన్న బినామీ కాంట్రాక్టుల గురించి కాదు, పేదలకు కూడా న్యాయం చేయండి అనే. అదేవిధంగా ఐటీసీ కూడా ఆ వ్యర్థాలని గోదావరిలో వదిలిపెడతా ఉంది, వాటిని కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు. ఈ ప్రాంతం అంతా కూడా కాలుష్యం బారిన పడి అస్తవ్యస్తం అవుతూ ఉంటే ఇక్కడ ప్రజలు ఆరోగ్యాలు గాల్లో కలుస్తూ ఉంటే కనీసం పట్టించుకున్న పాపాలు పోలేదు. వీటిలన్నింటి మీద దృష్టి పెట్టాలని. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో దళిత బంధు స్కీమ్ కింద 10 లక్షల రూపాయలు ఇవ్వడం కొంతమంది జరిగింది. కేవలం అధికార పార్టీ అయితేనే ఆ స్కీమ్ వాళ్ళకి వర్తిస్తుంది. అదేవిధంగా ఇటీవల కాలంలో బీసీలకు ఆర్థిక సహాయం పేరిట 1 లక్ష రూపాయలు ఇస్తూ ఉన్నారు. 1 లక్ష రూపాయలు కూడా అధికార పార్టీ వ్యక్తులు అయితేనే వాళ్ళకి చెందుతాయి. ఈ అన్నింటి మీద కూడా దృష్టి పెట్టాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్.